హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సీజనల్గా దొరికేటండి పచ్చి బఠానీ యూస్ చేసి ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గ్రేవీ కర్రీ రైస్లోకి చపాతి, జీరా రైస్, అలాగే పుల్కా, పరోటా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ కోసం ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టినటువంటి 2 ఉల్లిపాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. ఈ రెండింటిని ఈ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ మనకి కొంచెం డార్క్ కలర్లో వేయించుకోవాలి. ఈ విధంగా మనం బాగా డార్క్గా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 7-8 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కర్బూజా గింజలు, దానితో పాటుగా ముందుగా మనం వేయించినటువంటి ఉల్లిపాయలు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానితో పాటుగా చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఈ ఆయిల్లో ముందుగా మనం ఉడికించినటువంటి కోడిగుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గుడ్లని ఉడికించేసుకుని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుని ఈ ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా పసుపు వేసి వేయించడం వల్ల మంచి కలర్ వస్తాయి. వీటిని ఇట్లా కలుపుకుంటూ బాగా మనం వేయించుకోవాలి. ఒకే చోటు వదిలేసామంటే సరిగా కలర్ రావు, కాబట్టి ఇట్లా మనం కంటిన్యూగా తిప్పుతూ వీటిని అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా మనం వేయించి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. మీకు పెరుగు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కర్రీలో మీరు డైరెక్ట్గా గరం మసాలా అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా గ్రేవీ పెట్టుకున్నట్లయితే కర్రీ మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. తర్వాత కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండి పెట్టుకుని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. కర్రీలో మనం బిర్యానీ ఆకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇవి రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1 పెద్ద సైజు టమాటాని ఇలా మిక్సీలో వేసి పేస్ట్లా చేసి వేసుకోవాలి. మీరు టమాటా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు మనం ఎక్కువ ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇక నేను 1 టమాటా తీసుకుని దాన్ని ప్యూరీలా చేసి వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో ఈ టమాటాని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా మొత్తం పూర్తిగా బాగా మగ్గిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టినటువంటి జీడిపప్పు, నువ్వులు, ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పేస్ట్ అడుగు పట్టకుండా చూసుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇదిలా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టినటువంటి పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. మీకు పెరుగు ఇష్టం లేకపోతే కనుక పెరుగు మానేసి ఓన్లీ గరం మసాలా, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసినటువంటి మసాలాలన్నీ కూడా ఈ ఆయిల్లో బాగా 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్ పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇవి సీజనల్గా వచ్చేటువంటి పచ్చి బఠానీలు, ఇవి మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఇక నేను 1 కప్ వరకు వేసుకున్నాను. ఈ పచ్చి బఠానీలు కూడా మసాలా పట్టేలాగా 5-6 నిమిషాల పాటు బాగా మనం వేయించుకోవాలి. ఇట్లా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి మూత పెట్టుకుని
కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మనం వేసుకున్నటువంటి వాటర్ కొంచెం ఎగిరిపోయి కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టినటువంటి కోడిగుడ్లను వేసి బాగా కలుపుకొని మరింతసేపు ఉడికించుకోవాలి. వీటితో పాటుగా మీరు ఉడికించినటువంటి బంగాళాదుంపలు కూడా వేసుకొని పచ్చి బఠానీ బంగాళాదుంప కూరలాగా కూడా వండుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక పచ్చి బఠానీ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మరింతసేపు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. కూరని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలని, లేదంటే అడుగు పట్టి మాడిపోతూ ఉంటుంది. మాడిపోయిందంటే కర్రీ మనకు అంత టేస్ట్ బాగోదు. కాబట్టి మనం వేసుకున్న మసాలాలు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ పూర్తిగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే పచ్చి బఠానీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పూరి, కుర్మా, జీరా రైస్ దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్గా ఉంటుంది. మనం ఎగ్ మసాలా కర్రీ చాలా చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి పచ్చి బఠానీ యూస్ చేసి మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సీజనల్గా వచ్చేటువంటి పచ్చి బఠానీతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.